హాయ్ ఏదైతే మణిపూర్ గొడవలు జరుగుతున్నాయో చిన్న సింపుల్ అండి అక్కడ చిన్న ఒక చిన్న గొడవతోటే ఇంత పెద్ద రచ్చ జరిగిపోయింది ఎందుకంటే ఓసీలని ఎస్టీలుగా మార్చమని అక్కడైతే రిక్వెస్ట్ చేస్తున్నారు అధిక కులం ఉన్న వాళ్ళని తక్కువ కులంకి మార్చమని జరుగుతున్న రచ్చే అక్కడ జరుగుతుంది కానీ మనం ఇక్కడ తెలుగు కులాలు మన తెలుగుదేశ తెలుగు రాష్ట్రాల్లో మనం అధిక కులం కంటే ప్రెస్టీజ్గా ఫీల్ అవుతాం కానీ అక్కడైతే వాళ్ళు ఎస్సీ ఎస్టీల కింద అయితే మార్చమని వాళ్ళు అయితే పడతా ఉన్నారు పక్కన ఓసీలు బీసీలు వాళ్ళందరూ కూడా అది కూడా హిందువులు ఉన్నారు అక్కడ హిందువులు చాలామంది ఉన్నారు ముస్లిమ్స్ వాళ్ళందరూ కూడా ఎస్టీల కింద మార్చమంటున్నారు ఎస్టీలు అంటే మనకు తెలిసిందే కదా అడవుల్లో బతికే వాళ్ళు మన వాళ్ళు చాలా మంది అడవులు నల్మల అడవులు వాళ్ళు బతుతూ ఉంటారు కదా ట్రైబల్స్ అంటారు అక్కడ బతికే వాళ్ళని ఎస్టీలు అంటారు వాళ్ళకైతే సపరేట్గా వాళ్ళకి సపరేట్గా రాయితీలు ఉంటాయి ప్రభుత్వ పథకాలు కానీ ఏ అయినా సరే జాబ్స్ కానీ ఈజీగా వస్తూ ఉంటాయి అక్కడ జాబ్స్ గురించి వీటి గురించి కాదండి వాళ్ళకి అక్కడ మెయిన్ ల్యాండ్ ఆధిపత్యం కోసం ఎందుకంటే అక్కడ కుకీలు ఉన్నారు నాగాలని రెండు ట్రైబుల్స్ ఉన్నాయి అలానే మూడో ట్రైబుల్స్ మెహితీలో ఉన్నారు వీళ్ళు బా అతి కుల అనే వాళ్ళు ఓసీలు బీసీలు ఉన్నారు అక్కడ హిందువులు ఉన్నారు అలానే ముస్లింస్ కలిసి ఉంటారు అక్కడ అది కూడా పది పర్సెంట్ స్థలంలో ఎక్కువ మంది ఉంటారు యాక్చువల్గా మణిపూర్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే ఆ రాష్ట్రంలో మొత్తం పది పర్సెంటే ఫ్లాట్గా ఉంటుంది మిగతా అంతా కూడా లోయలు కొండలు అన్నితోటి ఎక్కువగా లోయలు కొండలు ఉంటాయి అక్కడైతే కుకీలుసు నాగాలు అయితే ఉంటారు ఇద్దరు కలిసి ఉంటారు అక్కడ వాళ్ళకైతే ఎస్టీ కేటగిరీ అయితే వాళ్ళకి ఇవ్వడం చూసాం ఇచ్చారు కులమైతే అప్పుడెప్పుడు బ్రిటిష్ కాలంలోనూ వాళ్ళకు ఉంది అలానే ఈ మేహీలు కూడా యాక్చువల్గా ఎస్టీలే ఇంతముందు బ్రిటిషులు ఉన్నప్పుడు ఎస్టీల కిందే వాళ్ళకి ఉన్నారు ఎప్పుడైతే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత అయితే వాళ్ళు మేహిని కూడా వాళ్ళు బాగా ఉన్నత వర్గాలు ఉన్నారు అలానే చదువుకున్న వాళ్ళు ఉన్నారు కొంచెం వాళ్ళకి అది ధనబలంగానే అంతా బాగుంది అందుకని వాళ్ళని అయితే ఎస్టీలు తీసేసి బీసీల కింద ఓసీల కింద అయితే కన్వర్ట్ చేసింది భార ఇండియా ప్రభుత్వం అయితే ఆ తర్వాత ఇంకా ఆ తర్వాత కొన్ని రెండు వేల పన్నెండు నుంచి అయితే ఈ అనుకోవాలి చెప్పాలి ఏదైతే మెహితీలు ఉన్నారో వాళ్ళకి ఆ స్థలం సరిపోవట్లేదు ఎందుకంటే అధిక జనాభా పెరిగిపోయే కొద్దీ ఆ మిగిలిన కొంచెం స్థలంలో ప్లాట్గా ఉన్న స్థలంలో వాళ్ళకైతే జనాభా పెరిగే కొద్దీ స్థలం సరిపోక కుకీలు ఉన్న ఏరియాలోకి అయితే వెళ్ళడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు ఎందుకంటే అక్కడ ట్రైబల్స్కే అనుమతి ఉంటుంది అడవులను ఆక్రమించడానికి ఉండడానికి అనుమతి లేదు కాబట్టి వాళ్ళకి స్థలంలో చాలా ఇబ్బందులు అవుతున్నాయి అందుకనే గవర్నమెంట్ని పర్మిషన్ అడిగారు మేము కూడా కొండ ప్రాంతాల్లో మాకు స్థలాలు కొనే అవకాశం ఇవ్వండి మేము కూడా అక్కడ ఉంటామని అడిగితే గవర్నమెంట్ దాన్ని నిరాకరించింది దాని మూలంగానే మిహితుల నుంచి అయితే ముందు స్టార్ట్ అయిందండి వ్యతిరేకత మమ్మల్ని వ్యతిరేకంగా ఏదైతే ప్రభుత్వానికి అప్పీల్ పెట్టుకున్నారు మెహితీలను కూడా బీ కింద మార్చమని వాళ్ళైతే రిక్వెస్ట్ పెట్టుకున్నారు కానీ వాళ్ళైతే గవర్నమెంట్ ఒప్పుకోలేదు ఆ తర్వాత కోర్టులో కేసు వేశారు ఆ కోర్టులో కేసులు నడుస్తూ వస్తుని ఇప్పుడు రెండు వేల పన్నెండు నుంచి నడుస్తున్న కేసులు రీసెంట్గా రెండు వేల ఇరవై మూడు మేలో అయితే రిజల్ట్ వచ్చింది హైకోర్టు అయితే తీర్పిచ్చింది మీరు రాజకీయ పార్టీల నుంచి మీరు అప్పీల్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే అప్పీల్ పెట్టండి అక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే వాళ్ళకైతే క్యాస్టు సబ్మి స్కాష్ట్ అయితే వాళ్ళ ఇవ్వమని చెప్పడం చూసాము కానీ గవర్ గవర్నమెంట్ అయితే అలా ఇవ్వడం కుదరదండి రాజ్యాంగం ప్రకారం అయితే కొన్ని ఒక ఐదు సూత్రాలు అయితే ఉంటాయి వాళ్ళైతే ధనం లేకుండా ఉండాలి అలానే నాగరికత అలా సపరేట్గా ఉండాలి మన జీవన విధానంలో సంబంధం లేకుండా ఉండాలి అలానే వాళ్ళకి విద్యా అర్హతలు తక్కువై ఉండాలి ఇలా అయితే రకరకాల అలానే ధనం కూడా తక్కువ ఉండాలి వీటన్నిటిని చూసి ట్రైబుల్గా అయితే గుర్తిస్తుంది ఇండియా ప్రభుత్వం అయితే అలాంటి అయితే వాళ్ళు బాగా డబ్బున్నోళ్ళు ఎక్కువ విద్యావంతులు అలాంటి వాళ్ళకి ఎలా ఎస్టీ కేటగిరీ ఇస్తామని అయితే వాళ్ళు నిరాకరించింది ఇండియా ప్రభుత్వం అయితే దీన్ని పెట్టుకొని వాళ్ళైతే వాళ్ళు ఒప్పుకొని ఒప్పుకోలేదు ఖచ్చితంగా మాకు ఇస్తారు ఎవరు అనేది అయితే మెహితులు అయితే ఇంకా పోరాడుతూనే ఉన్నారు దాని మూలంగానే వచ్చిన గొడవలే ఈ మణిపూర్ ఇష్యూలకి కారణం అండి అలానే ఏదైతే కుట్టి కుకీలు ఉన్నారో వాళ్ళు వెళ్ళి అక్కడ నాగాలు ఉన్నారు ప్రాంతానికి అయితే మెహితీలు వెళ్ళి ఆక్రమించే ప్రయత్నం చేశారు అక్కడ జరిగిన ఈ ఊర్ల మీద గొడవలు చేసుకున్నారు ఆ గొడవలలో చిన్న చర్చిలు దాదాపు రెండు వేల చర్చిలు తగలబెట్టేశారు అలానే పదిహేను వందల ఇళ్ళు తగలబెట్టేశారు కులి అలానే అక్కడ నుంచి కుకీలు నాగాలు వచ్చేసి మెహితీలు ఇళ్ళని తగలెట్టేశారు అంత అయితే మొత్తం మొత్తం రావణ కష్టం అయిపోయింది మణిపూర్ మొత్తం కూడా మిలిటరీలు కూడా ఏం చేయలేకపోతున్నారు ఎందుకంటే ప్రజల్ని కాల్చి చంపేస్తే చాలా ఇష్యూ ఇంకా పెద్దదవుతుందని అయితే వాళ్ళైతే చాలా సమయమం పాటిస్తున్నారు అయినప్పటికీ వాళ్ళ మిలిటరీ అయితే ఇంకా కుకీలు లేడీస్ అయితే బట్టలు ఇప్పుకొని మరీ వెళ్ళి కొడుతున్నారు నగ్నంగా వెళ్ళి మిలిటరీ వాళ్ళని అయితే కొడుతున్నారంట ఇంకా అలానే కుకీలు ఏదైతే ఆడవాళ్ళు ఉన్నారో కుకీలు ఆడవాళ్ళు హై మైతీలు ఆడవాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ మొగుల చేత బలవంతంగా అయితే రేపులైతే చేపిస్తున్నారు బలవంతంగా అయితే వాళ్ళ ఆడవాళ్ళే వాళ్ళ పిల్లల చేపిస్తున్నారు ఇంత దారుణమైన పరిస్థితులు అయితే అక్కడ ఏర్పడుతూ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ కుల ఇక్కడ కుల ఆధిపత్యం కన్నా కూడా మాకు ఎస్టీ ఇస్తేనే మేము మాకు స్థలం జరిపోవట్లేదు మాకు ల్యాండ్ తక్కువ ఉంది మేము కుకీలతో పాటు అక్కడ ట్రైబల్గా అక్కడ ఉంటాము మాకు ఎస్టీ అనే గొడవతో మొదలయ్యి ఇప్పుడైతే అది చాలా దారుణంగా తయారైంది ఇది వన్ ఆఫ్ ది పార్ట్ అనుకుంటే పక్కనున్న మయన్మార్ నుంచి కానీ లేకుంటే ఇటుపక్క చైనీస్ నుంచి కూడా చాలామంది వచ్చి ఆ బార్డర్ల అడవులలో అయితే వాళ్ళు ట్రైబల్గా బతుకుతూ వచ్చారు అక్కడ చాలామంది అయితే ఏం జరిగిందంటే అక్కడ నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఆవాసాలు ఏర్పరచుకొని చర్చిలు ఏర్పరచుకున్నారు కుకీలో అధిక శాతం అలా అధిక శాతం ఏంటి మొత్తం ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ క్రిస్టియన్స్లే ఉంటారు మనకు తెలిసిందే క్రిస్టియానిటీ కూడా చైనాలో ఉంటుంది మయన్మార్లో కూడా క్రిస్టియానిటీ ఉంటుంది అక్కడ నుంచి ఏదైతే దొంగతనంగా వచ్చి మన ఇండియాలో చొరబడి మయన్మార్ బార్డర్లో చాలామంది అక్కడ నివాసాలు ఏర్పరచుకున్నారు రెండు వేల పది తర్వాత అయితే ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఉందో రెండు వేల పద పది తర్వాత ఎవరైతే అక్కడ నివాసాలు ఏర్పరచుకున్నారో కొత్తగా గ్రామాలు ఏర్పడ్డాయో వాళ్ళందరినీ కూడా మీ దేశాలకైతే తిరిగి వెళ్ళమని అయితే అక్కడ ఖాళీ చేపించింది అప్పటి నుంచి మొదలైన ఈ ఈ గొడవలు అయితే ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి అప్పుడు అక్కడున్న ఊర్లు కానీ అక్కడున్న చర్చలు కానీ మొత్తం గవర్నమెంట్ పడేసి వాళ్ళని అయితే వేరే వాళ్ళ దేశాలకైతే అయితే చైనాకైతే పంపించడం చూసాము అక్కడ మేము కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంటున్నాము మేము ఎలా వెళ్తామని అయితే వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు అయినప్పటికీ గవర్నమెంట్ వినకుండా వాళ్ళని అయితే ఎనికి పంపించింది అప్పటి నుంచి గొడవలు మొదలైనవి అప్పటికి వాళ్ళ దగ్గర చైనా నుంచి మయన్మార్ నుంచి అయితే గన్నులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి అప్పటికే మిలిటరీ మీద తిరగబట్టం చూసాము అలానే పక్క పక్క ఊర్ల మీద కూడా గొడవలు వెళ్ళడం చూసాము ఓవరాల్గా అయితే ఇది మణిపూర్ విషయంలో కేంద్రం మరి ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది ఎందుకంటే రెండు కులాల మధ్య అయితే ఈ గొడవ జరుగుతూ ఉంది కుకీలకు కానీ మేహతీలకు కానీ వీళ్ళ ఈ గొడవలు సర్దు ఒకటి మైతీలకి ఎస్సీ ఎస్టీ హోదా ఇవ్వాలి వాళ్ళ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ హోదా ఇస్తే కుకీలు ఒప్పుకోరు కుకీలు చాలా అధిక జనాభా ఉంది ఎందుకంటే వీళ్ళకి ఇచ్చారంటే వీళ్ళు ధనవంతులు కాబట్టి వీళ్ళెళ్ళి కుకీలు ఉన్న ల్యాండ్ మొత్తం వీళ్ళు కొనేస్తారు మైతీలు మాకు ప్లేస్ లేకుండా చేస్తారు మమ్మల్ని ఇంకా తొక్కేస్తారని అయితే వాళ్ళు అప్పీల్ చేసుకుంటా ఉన్నారు అలా ఇస్తే మేము ఒప్పుకోమని అయితే వాళ్ళు చెప్పడం చూస్తున్నాము ఇప్పుడు మెయితీలకి ఏసీఎస్టీ వీళ్ళు ఒప్పుకోవట్లేదు మాకు ఇచ్చి తీరాలని మాకు ఎక్కడ ప్లేస్ సరిపోవట్లేదు మాకు చాలా ఇబ్బంది అవుతుంది మమ్మల్ని మార్చండి అని అయితే వాళ్ళు బతిలాడుతూ ఉన్నారు ఫైనల్గా మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తుందో చూద్దాం